अल्लु अर्जुन హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆర్య ఆర్య 2 చిత్రాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగాన్ని పుష్ప ది రైజ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. పుష్ప సినిమాలో స్టార్ కమీడియన్ సునీల్ మరియు అనసూయ నటిస్తున్నారు. ఇందులో సునీల్ అనసూయకు భర్తగా నటిస్తుండగా ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తుండగా అనసూయ లేడీ విలన్ గా నటిస్తోంది. ఇప్పటికే డిస్కో రాజా కలర్ ఫోటో సినిమాలలో విలన్ గా చేసి మెప్పించిన సునీల్ ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా విలన్ గా తన నట విశ్వరూపం చూపించనున్నారు. పుష్ప సినిమాలో మొదటి భాగానికి మెయిన్ విలన్ గా సునీల్ నటిస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో సుకుమార్ చాలా కేర్ తీసుకొని సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక మందన లుక్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను కూడా విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన బన్నీ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే టీజర్ దాకో దాకో మేకా సాంగ్స్ సినిమాపై హైప్ పెంచడంతో పాటు యూట్యూబ్ లో రికార్డుల పరంగా కూడా దుమ్ములేపాయి. రంగస్థలం సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో అలా వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ తరువాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.